I'm Dr. Fazlinisa, gynecologist, fertility specialist, Hira Fertility Center clinical head, Tolichuki. ఈ రోజు మనం ఫర్టిలైజేషన్ అంటే లోపల ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసిన తర్వాత ఏమవుతుంది, అది ఎప్పుడు వెళ్ళి గర్భసంచిలో అతుక్కుంటుంది, అండ్ దానికి కావాల్సిన వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ అంటే ఏమేమి కరెక్ట్గా ఉంటే ఒక గర్భం అనేది వెళ్ళి అతుక్కుంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక లేడీలో రెగ్యులర్ సైకిల్స్ అవుతున్న లేడీలో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి 14th డే రిలీజ్ అవుతుందన్నమాట. అంటే 90% ఆఫ్ ద టైం 14th డే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళు. ఈ ఎగ్ అనేది డే 1 నుంచి మెచ్యూర్ అయ్యి 14th డే ఒక 18x19 సైజ్ ఆర్ 20 సైజ్ వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఒక ట్యూబ్లోకి వస్తుంది. అంటే ఆ పక్కన ఏదైతే ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయో దానిలోకి వస్తుంది. అక్కడి నుంచి అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు ఆ స్పర్మ్స్ ఆ ఎగ్ లోపలికి, అంటే మెచ్యూర్ అయ్యి వచ్చి ఉన్న ఎగ్ లోపలికి వెళ్తాయి. ఈ ఎగ్ అనేది 10 times స్పర్మ్ సైజ్ కంటే పెద్దది. సో అందుకని మల్టిపుల్ స్పర్మ్స్ వచ్చి అతుక్కున్నా, అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్పర్మ్స్ వచ్చి గుడ్డు చుట్టూ అతుక్కుంటాయి, బట్ అది ఏదైతే బాగుందో స్పర్మ్ మార్ఫాలజీ, ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తుంది ఎగ్ అనేది. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఆ ఎగ్ అనే లోపల స్పర్మ్ వెళ్తుంది లోపల, అంటే దట్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసిన తర్వాత ఒక ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. అంటే ఈ ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసి ఫర్టిలైజ్ అయిన తర్వాత ఒక జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ జైగోట్ అనేది ర్యాపిడ్గా కట్టయి అంటే గ్రోత్ లాగా గ్రోత్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్ గ్రోత్ అవుతూ ఉంటుంది అన్నమాట. గ్రోత్ అయ్యి ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎంబ్రియో అంటే ఇట్స్ గోయింగ్ టు బీ బేబీ అన్నమాట. సో ఈ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు మెల్లిగా అది ట్రావెల్ చేస్తూ గర్భసంచిలోకి దిగుతుంది. సో గర్భసంచిలోకి దిగిన తర్వాత దీన్ని ఒక మంచి ఎండోమెట్రియం, అంటే నార్మల్గా న్యాచురల్గా మంచి ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర ఒక 8 to 10 mm ఉన్న వాళ్ళలో ఇది జనరల్గా వెళ్ళి అతుక్కుంటుంది. అతుక్కొని అక్కడ న్యూట్రిషన్ అంటే బ్లాస్టోసిస్ట్ అంటారు అన్నమాట. ఈ స్టేజ్ని ఎప్పుడైతే అతుక్కుంటుందో దాన్ని బ్లాస్టోసిస్ట్ స్టేజ్ అంటారు ఆ ఎంబ్రియోని. ఆ బ్లాస్టోసిస్ట్ లోపలికి వెళ్ళి అతుక్కొని అక్కడ రిసెప్టర్స్ అని ఉంటాయి. అంటే గర్భసంచి లోపల ఆ మదర్ గర్భసంచి ఎండోమెట్రియం లోపల రిసెప్టర్స్ అనేవి ఓపెన్ అయితే ఈ ఎంబ్రియో అనేది వెళ్ళి లోపల అతుక్కొని అక్కడ న్యూట్రిషన్, అక్కడ మైక్రో న్యూట్రియన్స్, అక్కడ నరిష్మెంట్ అంటే అది గ్రో అవ్వడానికి కావాల్సిన పదార్థాలన్నీ సెక్రెట్ చేస్తుంది ఎండోమెట్రియం. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హెచ్సిజీ హార్మోన్, అంటే హ్యూమన్ కొరియోనిక్ గోనియోడోట్రోఫిన్ హార్మోన్ అన్నమాట. ఆ హార్మోన్ కనుక రిలీజ్ అయ్యి దీని లోపల కనుక అతుక్కుంది అంటే ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినట్టు. సో ఈ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత చాలామందికి ఈ క్రూషియల్, అంటే ఈ ఫస్ట్ 3 months క్రూషియల్ కాబట్టి అక్కడ హార్ట్ బీట్ అనేది మనకి అరౌండ్ 7 weeks వస్తుంది. సో అక్కడ గ్రో అయ్యి అక్కడ అతుక్కొని ఒకవేళ బేబీ అనేది నార్మల్గా హెల్దీగా ఉంటే హార్ట్ బీట్ అనేది అరౌండ్ 7 to 8 weeks వచ్చేస్తుంది. దాని తర్వాత అది 3rd month వరకు, అంటే 12 weeks వరకు గ్రో అయిన తర్వాత మనం ఒక ఫీటల్ హార్ట్ స్కాన్ అన్ని చూసుకొని బాగుందా లేదా చూసుకుంటాం. సో బట్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దిస్ ఈజ్ లైక్ వెరీ వెరీ క్రూషియల్ టు అండర్స్టాండ్ అనమాట. అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, తర్వాత అలానే గర్భసంచి పొర ఎలా ఉంది. సో మనం న్యాచురల్ స్టడీలో ఇవన్నీ చూసుకుంటామన్నమాట. అంటే ఓవ్యులేషన్ టైంలో ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది, ఈ గర్భసంచి పొర ఎలా పెరుగుతుంది, అండ్ అలానే కొంతమందికి చూడండి ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఒక బేబీ నరిష్మెంట్ కోసం, అంటే బేబీ గ్రోత్ కోసం ఒక కార్పస్ లూటియల్ సిస్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ నుంచి హార్మోన్స్ అన్నీ బేబీకి అందుతూ ఉంటాయి. కొంతమందికి ఈ కార్పస్ లూటియల్ సిస్ట్ అనేది డెవలప్ అవ్వదు, అంటే నరిష్మెంట్ అనేది లోపల జరగదు. ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడుతుంది బట్ నరిష్మెంట్ అనేది లేకపోవడం వల్ల జస్ట్ బీటా హెచ్సిజీ కనిపించి వాళ్ళకి వెంటనే అబార్షన్ లాగా అయిపోతుంది, అంటే వెళ్ళిపోతుంది బేబీ. సో దీన్ని బ్లైటెడ్ ఓవమ్ అంటాం అన్నమాట. సో ఈ కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అనేది లేకపోవడం వలన వీ హ్యావ్ టు గివ్ సమ్ హార్మోన్స్, అంటే కొన్ని డూఫస్టాన్ ఆర్ డైడ్రోజెస్ట్రాన్ ఇలాంటి మెడిసిన్స్తో ఒక 20 days వరకు సప్లిమెంట్ ఇవ్వాలి.
అండ్ అలానే చూసుకుంటే బీటా హెచ్సీజీ హార్మోన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ హెచ్సీజీ ఇంజెక్షన్ కూడా ఒక 2 to 3 weeks వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇవన్నీ కారణాలు. అండ్ మనం నార్మల్గా అంటే ఒక ఓవ్యులేషన్ ఇండక్షన్లో జస్ట్ మెడిసిన్స్ పెట్టి ఇవన్నీ కూడా చూసుకొని ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయంటే ఒక ప్రెగ్నెన్సీ అనేది సాధ్యమవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా షేర్ చేసుకోండి.